విస్తున్న తరుణంలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజల ప్రాణాలు కాపాడాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ మంత్రి కింజరావు అచ్చెన్నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా పార్టీ కార్యాలయంలో కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలి, ప్రజల ప్రాణాలు కాపాడాలి అంటూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ముఖ్యమైనటువంటి ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వమైన ప్రభుత్వానికి అధిపతైన ముఖ్యమంత్రి బాధ్యత ఏమిటంటే ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వడం కాదు, లేకపోతే రొటీన్ గా మీటింగ్ పెట్టడం కాదు, సంక్షేమ పథకాలు అందించడం కాదు. ఇది ముఖ్యమంత్రి ఉన్నా ముఖ్యమంత్రి లేకపోయినా ఆ కార్యక్రమాలన్నీ కూడా నిరంతరంగా నిరాటంకంగా జరుగుతుంటాయి. ప్రభుత్వం ముఖ్యమంత్రి ప్రధానమైనటువంటి బాధ్యత ఏమిటంటే మనకి తెలిసి రావు ప్రకృతి విపత్తులు గాని ఇటువంటి పాండమిక్స్ గాని మనకి తెలిసి రావు, తెలియకంట వస్తాయి. దీనిని ఎవరు ఆపలేరు, కానీ ప్రకృతి విపత్తు వచ్చినా ఇటువంటి పాండమిక్ వచ్చినా ప్రభుత్వం ముఖ్యమంత్రి బాధ్యతగా పనిచేసి ప్రజల ప్రాణాలు కాపాడవలసినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత ముఖ్యమంత్రిపై ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.